బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఏడవసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన సిద్దిపేట నియోజకవర్గానికి నామినేషన్ వేయడం జరిగింది. ఆ భగవంతుడి ఆశీస్సులు సిద్దిపేట ప్రజల దీవెనలతో ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తామనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. గత 5 సంవత్సరాలు రోజు రేపు ఎన్నికలుంటే ఎలా ఉంటుందో 5 సంవత్సరాల పాటు ప్రజాసేవలో ప్రతిరోజు 16 నుంచి 18 గంటలు కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినటువంటిదే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బాధ్యతలు పార్టీ బాధ్యతలు ఉన్నా నిత్యం సిద్దిపేట ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావించడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకు కార్యకర్తలకు ప్రజలకుండే అనుబంధం కాదు, నాది సిద్దిపేట ప్రజలతో ఆత్మీయ అనుబంధం, కుటుంబ అనుబంధం. ఈ నియోజకవర్గాన్ని నా కుటుంబంగా, ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు ప్రజలందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నేను పనిచేస్తూ రావడం జరిగింది. ప్రజలు కూడా గత 6 సార్లు కూడా అద్భుతమైన విజయాన్ని అందించి నన్ను వారికి సేవ చేసే అవకాశం కల్పించారు. 7వసారి మరి ఈసారి సిద్దిపేట నుంచి బరిలోకి దిగుతా ఉన్నాం. ప్రజలకు కూడా నేను కోరేది ఒక్కటే, 5 ఏళ్ళు కష్టపడి నేను పరీక్ష రాశాను, మీరు మీ ఆత్మసాక్షిగా నాకు ఎన్ని మార్కులు ఇస్తారో మీరే వేయండి. ఎందుకంటే నిత్యం ఆ భగవంతుడి ఇచ్చిన శక్తిని అంతా కూడా ఉపయోగిస్తూ ప్రతి నిమిషం మరి కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు సిద్దిపేట ప్రజలందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు కోరుకున్న పనులే కాదు, వాళ్ళు అడగినటువంటి పనులను కూడా చేస్తూ వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇలా కేసీఆర్ గారి ఆశీస్సులతో యావత్ తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా సిద్దిపేట కూడా ఈరోజు సస్యశ్యామలమైపోయి 2 పంటలు పక్కాగా పండుతున్న పరిస్థితి. ఆనాడు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే వలసలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు తెలంగాణగా ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంతో నిబద్ధతతో గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాని కోసం కష్టపడి ఇలా వలసలు లేని రాష్ట్రంగా, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని వారు తీర్చిదిద్దారు. ఇలా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఇలా ప్రైవేట్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలను, పెట్టుబడులను ఈ రాష్ట్రానికి ఆహ్వానించి 24 లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో కల్పించడం జరిగింది. ఐటీలో 6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 180,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు ఇవాళ దేశం మొత్తం కూడా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రచారానికి వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి నేర్చుకోండి అని నేను వారికి హితవు పలుకుతా ఉన్నా. మీరు ఇక్కడ వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు? మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తారా? ఇప్పటికే ఈ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే మీరు వచ్చి మేము కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నాం, మమ్మల్ని చూసి ఓటేయండి అని చెప్తే మా ప్రజలు మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి? మీ రాష్ట్రాల్లో కనీసం 2 రోజులకు ఒక్కసారి తాగడానికి నీళ్ళు ఇవ్వడం లేదు. మా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మా కేసీఆర్ గారు స్వచ్ఛమైన, శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తూ ఉన్నారు. మీరు వచ్చి ఇక్కడ ఓట్లు అడిగే నైతికత ఇవాళ అది సాగునీరా, త్రాగునీరా, విద్యుత్ రంగమా, తలసరి ఆదాయమా, తలసరి విద్యుత్ వినియోగమా, అది ఏదైనా
దేశానికి దిక్సూచిగా ఈ తెలంగాణ నిలిపింది కేసీఆర్. నోరుంది కదా అని కొంతమంది నాయకులు కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే తండ్రి వయసు ఉన్నటువంటి కేసీఆర్ గారిని కొద్దిమంది నాయకులు సెన్సేషనల్ కామెంట్స్ కోసమో సోషల్ మీడియా బ్రేకింగ్స్ కోసమో నోరు జారి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి కావాల్సింది బూత్ నాయకులు కాదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తును అందించే నాయకులు కావాలి. ఇలా కేసీఆర్ తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును ఇచ్చారు. అలాంటి కేసీఆర్ చేతుల్లో ఈ రాష్ట్రం ఉండడం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలవుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం ఉండడం కూడా అంతే మంచిది. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద కేసీఆర్కు ఉన్న అవగాహన ఇంకే రాజకీయ పార్టీ నాయకులకు కూడా లేదు. ఆ రాజకీయ పార్టీలను నమ్మితే మనం మళ్ళీ రిస్క్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటున్నా అంటే ఇవాళ మంచిగా ఒక గుంట కూడా ఎండకుండా పంట పండుతుండగా ఇతర పార్టీల కోటేసి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఏమవుతుందో చూస్తున్నాం, దేశంలో ఏమవుతుందో చూస్తూ ఉన్నాం. ఇవాళ యాసంగి పంట ఏ ఊర్లో పోయినా ధాన్యపు రాశులు కనబడుతున్నాయి, ఏ రోడ్డు మీద చూసినా వడ్ల కుప్పలే కనబడతా ఉన్నాయి. అంత మంచిగా మీ కళ్ళ ముందు పండిన పంట కనబడుతుండగా మనం ఇతర పార్టీలకు ఓటేసి రిస్క్ తీసుకోవడం అవసరమా అంటున్నా. అక్కా చెల్లెళ్ళు, ఇవాళ మీకు ఇంట్లో ఉదయం లేస్తే త్రాగునీరు, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు, ఇప్పుడు మళ్ళీ గెలిస్తే సౌభాగ్య లక్ష్మి. ఇంత బాగా కేసీఆర్ గారు మనకు అందిస్తూ ఉంటే మరి ఒక నమ్మిన నాయకుడు, మనందరి మనసు గెలిచిన నాయకుడు, ఇచ్చి చూపిన ప్రభుత్వం ఉండగా ఇతర పార్టీలకు ఓటేసి మనం రిస్క్ తీసుకోవడం అవసరమా అంటున్నాం. ఎందుకంటే ఇలా మనం చూస్తూ ఉన్నాం, కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేసి చూపించిండు, కళ్యాణ లక్ష్మి 100,000 ఇస్తా అంటే 14 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇచ్చి చూపించాడు, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తా అంటే హైదరాబాద్ నుంచి మొదలుకుంటే మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి చూపించిండు, పగటిపూట నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తా అంటే ఒక గుంట ఎండకుండా మంచిగా కరెంట్ ఇచ్చి చూపించిండు, చెరువులు బాగా చేసిండు, జగడ్యాములు కట్టిండు, ఇలా కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టి 2 పంటలకు నీళ్లు అందించిండు కేసీఆర్. అందువల్ల ఇంత బాగా మన పనులు జరుగుతూ ఉంటే మరి నమ్మి ఈ బీజేపీలకో కాంగ్రెస్ వాళ్ళకో ఓట్లేస్తే మళ్ళీ మనం మోసపోతాం, 10 ఏళ్ళు వెనకకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మి నానబెడితే ఏదో పుచ్చులైపోయినాయి అని వెనకటో సామెత ఉండేది. మరి వీళ్ళు నమ్మితే ఇలా కాంగ్రెస్లో ఏమైందో మనం వింటున్నాం, హిమాచల్ ప్రదేశ్లో ఏమైందో వింటున్నాం మనం. ఇవాళ వాళ్ళ రాష్ట్రాల్లో చూస్తే 600 పెన్షన్ లేదు, వాళ్ళ రాష్ట్రాల్లో చూస్తే ఎక్కడ కూడా సాగునీరు తాగునీరు లేనటువంటి పరిస్థితి, 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుంది, కరెంట్ అయితే ఉండనే ఉండదు, పెన్షన్ 600 రూపాయలే ఉంటుంది, రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. మరి వీళ్ళు మన దగ్గర చేస్తామంటే కన్నతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడు అన్నట్టు ఉన్నది. అధికారంలో ఉన్ననాడు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు పనిచేయలేదు, అది ఈ రోజు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఏమి చేయలేకపోతా ఉన్నారు. రేపు తెలంగాణలో చేస్తారని నమ్మితే మళ్ళీ మనం మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ సిద్దిపేట ప్రజలే ప్రచారకులుగా, వారి ఆలోచనలు వారి మనసులో ఏముందో ఇవాళ అభివృద్ధి రూపంలో కళ్ళ ముందు ఉంచడం జరిగింది. అభివృద్ధి అనేటువంటి ఒక పరీక్ష నేను రాశాను, మరి ప్రజలు నాకు ఎన్ని మార్కులు ఇస్తారనేది ప్రజల చేతుల్లో ఉంది. నాకు సిద్దిపేట ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షకులు మా సిద్దిపేట ప్రజలు, అభివృద్ధిని కోరుకునే ప్రజలు మా సిద్దిపేట ప్రజలు. ఇవాళ ఎన్నికల ముందు వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి మనసులో వారు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపిస్తూ వారికి ఏ ఆపద పడ్డా సంపద పడ్డా దుఃఖంలోనైనా కష్టాల్లోనైనా సంతోషంలోనైనా వారి మధ్య ఉన్నాం. ఏ పండగ జరుపుకున్నా ప్రజల మధ్య జరుపుకున్నాం, ఏ ఊర్లో పండగ జరిగినా ప్రజల మధ్య ఉన్నాం. ప్రజలే దేవుళ్ళుగా, ప్రజలే కుటుంబ సభ్యులుగా మరి ఇంతకాలం సేవ చేస్తూ వచ్చాం. మరి ఆ ప్రజలే మరి తప్పకుండా రేపు ఎన్నికల్లో కూడా ఎవరికి వాళ్ళు వారే ఒక ప్రచార కార్యకర్తలుగా వారే ప్రచారం చేస్తూ తప్పకుండా ఒక మంచి మెజార్టీని అందిస్తారనే నమ్మకం ఉంది. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు కూడా నేను అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాను. మన సిద్దిపేటకు ఒక ప్రతిష్ట ఉంది, సిద్దిపేట అంటే ఒక ప్రత్యేకత ఉంది, ఆ ప్రతిష్టను నిలుపుకుందాం, ఆ గౌరవాన్ని నిలుపుకుందాం. గతంలో కూడా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీని అందించి
సిద్దిపేట పేరు ప్రఖ్యాతులను రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన ఘనత సిద్దిపేట ప్రజలది. మరొకసారి అలాగే రాష్ట్రంలోని అతిపెద్ద మెజార్టీని అందించి మన సిద్దిపేట పేరు ప్రఖ్యాతులను దేశ నలుమూలలో నిలుపుకునే విధంగా మీరందరూ నన్ను ఆశీర్వదించాలని. మీ గౌరవమే నా గౌరవం, నా ప్రతిష్టే మీ ప్రతిష్ట, మీరు మేము అంతా ఒకటే. మనందరం కలిసి సిద్దిపేట పేరు ప్రతిష్టలను ప్రఖ్యాతిని మరింత నిలబెట్టుకునే విధంగా మీరందరూ దీవించాలని కోరుకుంటూ నమస్కారం.